నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో హరే కృష్ణ అండి అందరికి. మనం గత ఎన్నో ఏళ్ళుగా తిరుమలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు భక్తులు. ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ. దీపావళి శుభాకాంక్షలతో ఒక శుభవార్త ఏమిటంటే, మనందరికీ పరిచితమైనటువంటి సుపరిచితమైనటువంటి TV5 అధినేత శ్రీ బిఆర్ నాయుడు గారు కొత్త తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది. వారు దగ్గర రావాలన్నా ప్లీజ్ నువ్వే. వారు గతంలో అంటే ఒక 3 నెలల క్రితం జూలైలో వారి స్టూడియోకి పిలిచినప్పుడు వారికి మంగళాశాసనం చేయడం జరిగింది. ఈ రోజున ఈ శుభవార్త తెలిసింది. వారు అప్పుడు ఒక మాట అన్నారు, ఏమిటంటే, స్వామీజీ ఈ అవకాశం నాకు వస్తే, వెంకటేశ్వర స్వామి నాకు ఇస్తే, నేను 3 నెలల్లో అంటే 90 రోజుల్లో అక్కడ మార్పులు చేసి చూపిస్తాన్నారు. అందులో మొట్టమొదటి మార్పు వారు చేయాలి అని మేము కోరుకునేది ఏమిటంటే, అక్కడ అందరూ హిందువులే ఉండాలి. ఇది మొట్టమొదటిది. మిగిలిన వ్యవస్థలన్నీ చెడిపోయిన వాటిని బాగు చేయాలి. వారు చేయగలరని వారికి స్వామివారు ఆ బుద్ధి, ఆ శక్తి, ఆ భక్తి అవన్నీ కలగజేస్తారని, వారికి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి పట్ల బోల్డ్ అంత ప్రేమ భక్తి ఉంది. వారు అటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ పూర్వం అందరూ పొందిన ఆ ఆనంద నెలడి యొక్క అనుభూతిని, ఆనందాన్ని పొందేలా చేస్తారని, తిరుమల వైభవం జగత్తెల్లా కొనసాగేలా చేస్తారని, ఇకపై తిరుమల పైన ఏ కంప్లైంటు ఫిర్యాదు రాకుండా చేయాలని, వారు చేయాలని, చేయగలరని కోరుకుంటూ నమో వెంకటేశ నమో శ్రీనివాస హరే కృష్ణ.